చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ పోలీసులు సెల్ ఫోన్ చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అనంతపురం ఒరిస్సాలకు చెందిన వారుగా సిఐ శ్రీనివాసులు ఎస్డి సోమశేఖర్ తెలిపారు. ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు నిన్నటి దినం మధ్యాహ్నం 3 గంటల సమయం చీకలపల్లి చెక్ పోస్ట్ దగ్గర సాధారణంగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కర్ణాటక బస్సులో ఒక చెక్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని పట్టుకొని వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తే వాళ్ళల్లో దాదాపు 34 సెల్ ఫోన్లు ఉన్నాయి. అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్స్ 34. దీంట్లో ఎక్కడ పని విచారిస్తే వాళ్ళ పేరు వచ్చి ఆకుల వడివేలు, ఇదందొచ్చి నల్లజెరువు. యాక్చువల్గా తమిళనాడు, బట్ నల్లజెరువు అనంతపురం జిల్లా నల్లజెరువులో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు బుక్రాయ సముద్రం దగ్గర ఉంటున్నారు, అనంతపురం దగ్గర. అదేవిధంగా ఇంకొక అతని పేరు ఆవుల దండ. ఈయందొచ్చి ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా అస్కా దగ్గర బాపనాపూర్ అనే విలేజ్. వీళ్ళిద్దరూ కలిసి మన బెంగళూరు, చింతామణి, కోలారు, పొంగనూరు ఈ ఏరియాల్లో సంచరిస్తూ ఈ బస్ స్టాపుల్లోను మరియు హోటల్స్లోను ఎక్కడైతే రద్దీ ప్రదేశం ఉంటే సినిమా హాల్స్ ఇట్లా చోట మొత్తం దొంగతనాలు చేసుకుంటూ ఇప్పటికి 34 సెల్ ఫోన్లు వీటిని తీసుకొని మన హైదరాబాద్ జగదీష్ మార్కెట్లో అమ్మడానికి వెళ్ళాలని చెప్పి వెళ్తున్నట్లు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 34 సెల్ ఫోన్స్, దాదాపు 340,000 రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకోవడం అయింది. ఈ సెల్ ఫోన్ యొక్క యజమానులను గుర్తించి వారిని కోర్టు ద్వారా వారికి అప్పగించడం జరుగుతుంది. ఈ గ్యాంగ్ ఇప్పటివరకు ఇద్దరు తేలినారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా అంతర్రాష్ట్రం యాక్చువల్గా ఈ ఆకుల వడివేలు అనే అతని మీద వరంగల్ జిల్లా హనుమకొండలో 7 కేసులు ఉన్నాయి. శంకర్ భూపాలపల్లి వడివేలు, శంకర్ భూపాలపల్లి కేసులు కూడా ఒక కేసు ఉంది. వరంగల్ జిల్లా హనుమకొండలో కూడా ఒక 6 కేసులు ఉన్నాయి మొత్తము. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇది పెద్ద గ్యాంగ్ ఉన్నట్లుంది. ఎందుకంటే ఇద్దరు ఈ గ్యాంగ్ పోతూ మనకి ఇక్కడ మరపల్లి కూడా చేసేవాళ్ళు పట్టుకోకుండా ఉంటే ఇలా అంటే అంద వే చేసుకుంటూ పోతాను అనమాట. హైదరాబాద్కు ఎక్కడ అమ్ముతారంటే జగదీష్ మార్కెట్లో అని చెప్తున్నారు. మొత్తం ఎంత విలువ ఉంటుంది సార్? జగదీష్ మార్కెట్ ఆ బిట్స్లో ఉంటుంది సార్. దాదాపు రోజుకు ఎన్నో మొబైల్స్ పోతుండే కాబట్టి ఎక్కువ మంది కేవలం సీజ్ చేసి ప్రాపర్టీ నగదు కూడా ఏమైనా సాధన చేస్తున్నారు. నగదు ఏం లేదు సార్. ఇప్పుడు